శివశంకర్ గారు, శివశంకర్ గారు, కల్లులేని కపోతుల్లాగా అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ సభకి ఇంత స్థాయిలో జనం వచ్చారు, 10 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ నిలిచిపోయింది, మైక్ సెట్లకు సంబంధించి ప్రజలు పైకి ఎక్కటం వల్ల అది పనిచేయలేదు, పోలీసులు అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు, ఇది తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నమాట. సతీష్ గారు నమస్తే, మీకు నమస్కారం, అదేవిధంగా టెన్టీవీ వీక్షకులకి అందరికీ. మీరు చెప్పినట్లు ఇందాక ఆడలేక మధ్యల దరువు అని మంగళవారం మాటలు, ఎందుకండి ఎన్ని మంగళవారం మాటలు అంటారు? ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా ఆ సభలో ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అక్కడికి వచ్చారు. అక్కడ సెక్యూరిటీ అనేటువంటిది పూర్తిగా ప్రధానమంత్రి గారికి సంబంధించిన ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చేతిలో ఉంటది. వాళ్ళు 3 రోజుల ముందు నుంచి వచ్చేసి మొత్తం చూసుకుంటారు. పోలీసులు కూడా డ్యూటీ ఎవరికి ఎక్కడ వేయాలనేటువంటిది ఉంటది. ఇక రెండవది, మైక్ సిస్టమ్ల దగ్గర అక్కడ ఇక్కడ మా సభకు సంబంధించిన కానీ వాళ్లకు సంబంధించిన సభకు కానీ ఎవరైనా కూడాను వాలంటీర్లను పెట్టుకొని, వాలంటీర్లు అంటే మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్ గా ప్రభుత్వ వాలంటీర్లకు వెళ్తారు, పార్టీకి సంబంధించిన కొంతమంది వాలంటీర్లను పెట్టుకొని చేసుకొని చేస్తారు. రెండవది, ఇక్కడ సభ అనేటువంటిదండి, వచ్చిన వాళ్లలో మీరు గమనించినట్లయితే ఆ సభ స్టేజ్ మీద మోదీ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడాను, చంద్రబాబు మాట్లాడినా, స్టేజ్ మీద ఉండేవాళ్ళు కానీ స్టేజ్ ముందర ఉండేవాళ్ళు కానీ కనీస స్పందన అనేటువంటిది లేదు. అంటే ఆ జెండాలు ఊపడం కానీ, కేకలు వేయడం కానీ, ఈలలు కానీ, ఫేస్ లో కూడా మీరు విజువల్స్ కూడా చూడండి, వెనకలుండే కొలతాల రామకృష్ణ దగ్గర నుంచి ఎవరినూ కూడా ఆ స్టేజ్ మీద మొత్తం అందరు కూడా ఇది సంతాప సభలాగా ఉంది. అంటే స్పందన లేదు, పొత్తుకు యాక్సెప్టెన్స్ లేదు, జనాల నుంచి ఆమోదం లేదు. ఇక రెండోది, వాళ్ళు అన్నట్లు ఇదే 15 లక్షల మంది వస్తా ఉన్నారు అని ఊదర కొట్టినారు కదా, ఎన్ని బస్సులు కావాలి అన్ని బస్సులు కావాలని డీడీలు తీసుకుని ఆర్టీసీ బస్సులు అన్ని ఇచ్చారు కదా, ఎందుకు 2500 బస్సులు బుక్ చేసుకుని 1500 బస్సులే ఎందుకు తీసుకుని మిగతా 1000 బస్సులకి డీడీలు వెనక్కి తీసుకెళ్లారు? అంటే 2500కి డీడీలు తీసుకున్నారు, బస్సులకు ఆర్డర్లు ఇచ్చారు ఆర్టీసీ బస్సులకి, ఎందుకు 2500 15 బస్సులే అంటే 1000 బస్సులు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? జనాలు రాకనే కదా. రెండవది, అక్కడ చూస్తే విజువల్స్ చిన్నపిల్లల్ని, నారాయణ స్కూల్స్ చైతన్య నుంచే వచ్చాయి. ఇదా విజువల్స్ లో మీరు చూడండి, సతీష్ గారు ఇందాక వేసిన విజువల్స్ లో జెండాలు కూడా ఏదో గాలికి ఊగుతున్నాయి, కానీ కార్యకర్తల నుంచి ఇలా ఊపడం కానీ అది కానీ ఆ ఉత్సాహము ఆ యొక్క ఎలా ఉంటుందంటే కనుక సిద్ధం సభల్ని, ఈ సభల్ని ఒక్కసారి 2 స్క్రీన్ల మీద ప్రజెంటేషన్ పెడితే జనాలు ఎట్లుంటుందంటే సిద్ధమా అంటే కనుక సిద్ధం 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 అని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా అండి, అంటే మీరు సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ వేసి పబ్లిక్ ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది. కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు కదా, చెప్పారు ఒక్క నిమిషం సయ్యద్ రఫీ గారు అడిగారు, చెప్పారు సార్, సతీష్ గారు ఇదే సభ నుంచి ఆ విజువల్స్ నాకు తెలిసి టెన్ టీవీలో కూడా కవర్ చేశారు, చంద్రబాబు ఈ ఎన్డీఏ సభలో కూడా చిలకలూరి పేట సభలో గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు, గ్రీన్ మ్యాట్ ఇప్పుడే మీకు వీడియో పంపిస్తాను వాట్సాప్ లో మాట్లాడతా ఆ వీడియోలు ఎందుకు పంపించారు, గ్రీన్ మ్యాట్ అనేటువంటిది అండి కింద అనేటువంటిది జనాలు వచ్చిన ఒక్కసారి గ్రీన్ మ్యాట్ లో సార్ ఎవరైనా కూడాను కింద ఏంటంటే నైట్ వచ్చినా దేనికి వచ్చినా కూడా గ్రీన్ మ్యాట్ అనేది ప్రతి పార్టీ అది వేసుకుంటది. అయినా లైవ్ లో ఎవడైనా కూడాను బుద్ధున్నాడు ఎవడన్నా కూడా విఎఫ్ఎక్స్ అనేది లైవ్ లో వాడతారా, లైవ్ టెలికాస్ట్ లో వాడతారా? గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టుకొని ఏదైనా షూట్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకుంటారు. లైవ్ లో ఎవరైనా గ్రీన్ మ్యాట్ పెట్టుకొని డైరెక్ట్ విఎఫ్ఎక్స్ అనే టెక్నాలజీ పనిచేస్తుందా? ఇంకోటి సార్, ఇప్పుడే ఒక్కసారి ఏమనుకోండి సతీష్ గారు, మీ దగ్గర ఇది జనాలకు కూడా తెలియాలి, మంచి పాయింట్ రైజ్ చేశారు కాబట్టి అది ఒక్కసారి అది లైవ్ లో ఒక్కసారి ఏంటి సార్, మీకు వాట్సాప్ పంపించాను, వీళ్ళదే మనకు సంబంధించినటువంటి చిలకలూరు పేట సభలో గ్రీన్ మ్యాట్ అంతా కూడా ఎందుకు వేశారు అనేటువంటిది ఒక్కసారి ఈ మధ్యలో ఈ సభలో మీరు ఒక్కసారి గమనించట్లేదు. నేనే ప్లే చేస్తాను ఒక్కసారి, తీ బ్రదర్ ఒక్కసారి షూట్ చేయవా మీ పర్మిషన్తో, కొంచెం జూమ్ చేసేయండి చెప్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్, సతీష్ గారు కూడా రేంజ్ చేశారు చక్కగా.
ఒక్కసారి జూమ్ చేయండి. చిలకలూరిపేట సభలో గ్రీన్ మ్యాట్కి సంబంధించింది అంటే శివశంకర్ గారు మామూలుగా ఇప్పుడు మన ఇళ్లలో శుభకార్యాలు అయినప్పుడు పెద్ద కార్యక్రమాలు గ్రీన్ మ్యాట్ వేసుకుంటాం కదా సార్, కింద గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కింద వేసుకుంటాం కదా సార్. సార్ నేను తప్పు పట్టట్లేదు సార్, నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసుకుని లైవ్లు ఇచ్చారు అది ఇది అనేటువంటి సిద్ధం సభలు ఏదో చెప్పారు కదా, ఇదే సంబంధించినటువంటిది. ఎందుకు ఇట్లా గ్రీన్ మ్యాట్లు ఎందుకు వాడారు వాళ్ళు? గ్రీన్ మ్యాట్లు అనేది మీరు అన్నట్టు ఏదో శుభకార్యాలు కానీ లేదా కింద నైట్ టైం కానీ జనాలు వచ్చినప్పుడు కానీ ఆ నుంచోడానికి కానీ గ్రీన్ మ్యాట్ అనేటువంటిది వేస్తాం. అవును, ఆ గ్రీన్ మ్యాటర్ కూడా మొన్నటి వరకు రాజకీయం చేశారు కదా, సిద్ధం సభలు వేశారని. ఇప్పుడు రఫీ అన్న చెప్పాలి, మరి చిలకలూరిపేట సభలో ఎందుకు మీరు గ్రీన్ మ్యాట్ వేశారు? అంటే మీరు లైవ్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నారా? విఎఫ్ఎక్స్ ఫార్మాట్లు వేయాలనుకున్నారా? ప్రజలకు క్షమాపణలు చెప్పాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీ అభాండరాలు వేసినప్పుడు, మా మీద నిందలు వేసినప్పుడు. శివశంకర్ గారు, శివశంకర్ గారు, ఆల్రెడీ మీరు 20వ తారీఖున మేనిఫెస్టో రావచ్చు అని అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్లాన్ మారింది. బస్సు యాత్రలో భాగంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మేనిఫెస్టో విడుదల చేస్తా ఉంటున్నారు. అంటే ఏ అభిప్రాయాలు తీసుకుంటారు? మళ్ళీ భారీగా ఏమైనా మేనిఫెస్టో మళ్ళీ ఇస్తారా? అది ఎప్పుడు ఇస్తారు సార్? ఇప్పుడు ఎన్నికలకు అనేటువంటిది సమయం మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారము 16 అలా రావచ్చేమో ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో అనుకున్నాము. ఇది 4వ ఫేజ్ లో వచ్చింది. అంటే దగ్గర దగ్గర 54 రోజులు టైం ఉంది. 54 రోజులు టైంలో ఏంటంటే మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. మరోసారి కూడా ఏదైతే సిద్ధం సభలు జరిగాయో 4 జిల్లాల్లో జరిగాయి, 4 పార్లమెంటరీ పరిధిలో. ఆ 4 పార్లమెంటరీ పరిధిలో కాకుండా మిగతా 21 పార్లమెంటరీ పరిధిలో కూడాను రోజుకొక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటిది ఉదయం వచ్చేసేసి ఆ యొక్క ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఇన్ఫ్లుయెన్సర్స్ తోని ఒక మీట్ పెట్టుకుని జగన్ గారు ఏంటి ఎలా ఉంది ఈ యొక్క ప్రాంతంలో ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇంకా క్రోడీకరించుకొని అయ్యే అమలు అయ్యేటువంటి వాగ్దానాలే ఏది కూడాను అతిశయోక్తులు కాకుండా అమలు కానిటివి అలివి కానిటివి కాకుండా ప్రాక్టికల్ గా మన ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు వచ్చే 5 ఏళ్లలో రెవెన్యూ సోర్సును బేస్డ్ చేసుకుని మాత్రమే ఈ యొక్క మేనిఫెస్టోలో ఉంటది. కానీ ఏది పడితే అది అన్బేస్డ్ గా అన్కండిషనల్ గా సంపూర్ణ రుణమాఫీలు ఉద్యోగ వృత్తులు ఇటువంటివన్నీ కూడా చెప్పకోకుండా ప్రజలను మోసం చేయకుండా ఉండేదానికి ఉంటది. సో మీరు అన్నట్టు చక్కగా అభివృద్ధిలో భాగంగా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏం కావాలి అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా అనేటువంటి దాన్ని, అదే సచివాలయ పరిధి వరకు మరోసారి మా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడాను వెళ్ళడానికి మంచి అవకాశం దొరికింది కాబట్టి విస్తృతంగా ప్రచారం చేసుకుని జగన్ గారు చేసిన మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఇంటింటికి వెళ్ళేసి అయ్యా మనకు జగన్ గారి పాలన నచ్చినట్లయితే మీరు ఓటు వేయండి మరోసారి అభ్యర్థించడానికి మాకు చక్కటి అవకాశం దొరికిందండి. సో ఈ యొక్క సిద్ధం సభలు ఇందాక రఫీ అన్న చెప్పినట్టు సిద్ధం సభలు కూడాను ఆదివారం రోజే మేము జరిపామండి, ఎక్కడా సెలవులు ప్రకటించలేదు. మా 4 జిల్లాల సిద్ధం సభలు కూడా మీరు ఆదివారంలోనే జరుపుకున్నాము. ఒప్పుకుంటారు? ఆదివారం స్కూల్ పెడితే ఒప్పుతారా? టీవీలో కూర్చొని మనం మాట్లాడితే ఎట్లా రఫీ అన్న? టీవీలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు? ఆదివారం స్కూల్ పెట్టుకున్నామా? ఓకే ఓకే. ఏ స్కూల్ అన్న? ఏ ఆదివారం ఏ స్కూల్ పెట్టారు? శివశంకర్ గారు, 27 నుంచి బస్సు యాత్ర పోతున్నాము, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తామంటున్నారు, అలాగే ఇప్పుడు సయ్యద్ రఫీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, నిజంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అమలు చేయని హామీలపై నిలదీయడానికి? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు 27 తారీఖు వస్తుందని వెయిట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రిని అడగడానికి ప్రజల వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి అంటున్నారు రఫీ గారు. ఇలా ఎన్ని రోజులు ఏంటంటే గనక ఒక స్వయం తృప్తి పొందినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగా ప్రచార ఆర్భాటాలు కాకుండా చంద్రబాబు లాగా అంతా కూడా చేయకోకుండా బాగా కూర్చొని బ్యాక్ ఎండ్ లో చెప్తాను చేస్తా ఉంటే వీళ్ళు అనుకున్నారు పరదాలలో ఉన్నారు బయటికి రాని 4 సభల ద్వారా సిద్ధం ద్వారా బయటికి వస్తేనే ఇలా పునాదులు కదిలి గజ్జ మొదలైంది. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాము,
ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాము. మా రాప్తాడు సిద్ధం సభ కావచ్చు, అద్దంకి సిద్ధం సభ కావచ్చు, ఎక్కడ జరిగినటువంటి వాటిలో మీ యొక్క ముగ్గురు కలయికలు వచ్చిన మా జనాభాలో 20% వచ్చిన 20% మీకు వచ్చినా కూడాను ఎక్కడ ప్రభుత్వాలు కాదండి పార్టీలు. మీలాగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వాడుకున్నారేమో. సిద్ధం సభకి వాలంటీర్ గా జనాలు కార్యకర్తల మీటింగ్ అది, ప్రజల మీటింగ్ కాదు, ఎన్నికల సభలు కాదు, క్యాడర్ మాత్రమే. సిద్ధమా అంటే మహిళలు కూడా కాకుండా అండి సతీష్ గారు, మా సభలకి ఏంటంటే సిద్ధం సభలకి మహిళలను కూడాను వద్దని చెప్పాము, మహిళలు కూడా రావద్దు, ఇది క్యాడరు దూరభారం అనేసి ఓన్లీ క్యాడర్ మాత్రమే వచ్చింది. ఆ క్యాడర్ సభలకే మిలియన్ పీపుల్ వస్తా ఉంటే కూసాలు కదిలి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి మొదలైంది. జగన్ గారు చేయబోతున్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే మేనిఫెస్టో రూపొందించడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 27వ తారీఖు ఎప్పుడు వస్తుందో ఆయనకు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, అమలు కాని హామీలు చాలా ఉన్నాయి అంటున్నారు రఫీ గారు, శివశంకర్ గారు అన్న. ఇప్పుడు మా మేనిఫెస్టో కూడా, మా మేనిఫెస్టో కూడాను ప్రతిసారి ఏంటంటే గూగుల్లో కూడా మీరు ఇప్పుడు కొట్టినా రఫీ అన్న కొట్టినా కూడాను వైఎస్ఆర్ మేనిఫెస్టో 2019 అంటే టక్కీ వస్తుంది. ప్రతి ప్రజలకు కూడాను మేము జీజీఎంపీ ద్వారా గడప గడపకు ప్రభుత్వం ద్వారా ఏమి ఇచ్చాము ఏం అమలు చేశామని ప్రజలకు ఎమ్మెల్యేలు 4 సార్లు తిరిగారు. అంటే 99% అమలయ్యాయి. ప్రజలకే ఇచ్చేసి ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి పెన్ను పేపర్ ఇచ్చేసి ఈ అమలు అయ్యిందా లేదా, ఈ మేనిఫెస్టోలో ఈ అంశం అమలైందా లేదా, అమలైందా లేదని టిక్కులు కొట్టుకొని ప్రజలకు వెళ్ళేసి చేసిన తర్వాత అయ్యా మీరు చెప్పిన 3000 పెన్షన్ మాకు అందింది, అయ్యా మీరు చెప్పిన రైతు భరోసా రెట్టింపులు మాకు అందింది, అయ్యా మీరు చెప్పిన అమ్మఒడి మాకు అందుతుంది, అయ్యా మా మీరు చెప్పిన చేయూత మాకు అందుతుంది, అయ్యా మీరు చెప్పిన కాపునేస్త మాకు అందుతుంది, అయ్యా మీరు చెప్పినటువంటి సచివాలయం మా ఊర్లోకి వచ్చింది, అయ్యా మీరు చెప్పినటువంటి నిరుద్యోగ సమస్య అన్నారు కదా, ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఎవరు ఇవ్వని విధంగా ఒక్క సింగిల్ నోటిఫికేషన్ తో 136,000 ఉద్యోగాల సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక్కసారి రిక్రూట్ చేసినటువంటి నిరుద్యోగులు, యువత, రైతులు, మహిళలు అందరూ కూడాను ఆరతలు పడుతున్నారు సార్, ఆరతలు పడుతున్నారు. ఓకే రైట్.